పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వ ప్రాజెక్ట్ శ్రీనివాస్, రాజన్నను దర్శించుకున్న సీరియల్ నటి శివ పార్వతి, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం, ప్రజల సౌకర్యార్థం బోర్డును ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్, ఉపాధ్యాయ సర్దుబాటులో లోపాలను సవరించాలి ఉపాధ్యాయ ఐక్యవేదిక నాయకులు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ కొనుగోలు కేంద్రం ద్వారా ప్రభుత్వం పత్తి విక్రయాలు ప్రారంభించి రైతులకు ఆర్థికంగా చేతనిస్తుందని ప్రభుత్వ వెంబడి శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కొనరావుపేట మండలంతో పాటు వేమనోడ్ అర్బన్ మండలాల్లోని నాంపల్లి సంగపల్లి వద్ద ఏర్పాటు చేసిన సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాలను శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, అదనపు కలెక్టర్ కేమే నాయక్తో కలిసి ప్రారంభించారు. ఆరుగారం కష్టపడి పండించిన పత్తి అమ్మకాల విషయంలో దళారులపై ఆధారపడవద్దని, తేమ శాతం సరిగా చూసుకుని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రకాష్, సిసిఐ అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైతులు ఉన్నారు. పత్తి రైతులు పండించినటువంటి పత్తిని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం పక్షాన సిసిఐ సెంటర్ను ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, సిసిఐ అధికారులు, మార్కెటింగ్ అధికారులు నాంపల్లిలో సంఖ్యపల్లి రుద్రవరం ఉన్నటువంటి మిల్లులో, సుద్దాల దగ్గర ఉన్నటువంటి మిల్లు, అంటే మూడు మిల్లులు వేమనాడు నియోజకవర్గంలో, జిల్లాలో మరో రెండు ఇళ్లంతకుంట్లో ఐదు సెంటర్లలో సిసిఐ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మాచిలు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా వేగవంతం చేయాలని చెప్పి నిన్నటి రోజే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అడిషనల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా కొనుగోలు కేంద్రాలను, ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభం చేయడం జరిగింది. రైస్ మిల్లులకు కంటే ఎక్కువగా వచ్చిన 3 లక్షల మెట్రిక్ టన్లు వచ్చే ధాన్యానికి ఇబ్బంది లేకుండా అప్రిల్ పాటు ఉన్నటువంటి గోదాములు కూడా పరిశీలించి అందుబాటులోకి రెడీగా పెట్టడం జరిగింది. గతంలో 3 ఏజెన్సీల ద్వారా లారీలు ఉంటే ఈసారి 5 ఏజెన్సీలను పెట్టి లారీల కొరత లేకుండా కూడా చేసేటువంటి కార్యక్రమం. ఇదే విధంగా పత్తికి సంబంధించినటువంటి కూడా తేమ శాతం 8 నుంచి 12% వచ్చేటు వారి పత్తిని కొనుగోలు చేయడానికి సీసే సిద్దమైన వేళ. రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పేటువంటి మాట 8% తేమ శాతం ఉన్నటువంటి దానికి 7,521 రూపాయ మద్దతు ధరకు ఈ సీసే సెంటర్ ద్వారా కొనుగోలు చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభం చేయడం, పత్తి రైతులు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఈ సీసే సెంటర్లోనే మీరు అమ్ముకొని ఆర్థికంగా పరిపుష్టి కావాలని చెప్పినటువంటి ఆలోచన చేసే కార్యక్రమానికి మీరందరూ కూడా సహకరించి ఈ సీసే సెంటర్లను మీరు వినియోగించుకోవాల్సిందిగా మా వైపు నుంచి మేము పిలుపునిస్తా ఉన్నాం. కార్తీక సోమవారం పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన వేమనోడ రాజన్నాలయం వేలాదిగా విచ్చేసిన భక్తులతో పొడింతిపోయింది. ఉదయం 4 గంటల నుండి దక్షిణాలు ప్రారంభించినప్పటికీ సుదూర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఎటు చూసిన సందడి వాతావరణం నెలకొంది. ఆలయ క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయి దర్శనానికి దాదాపు 4 గంటల సమయం తీసుకుంది. ఆలయ ఇవో వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో క్యూ లైన్లను క్రమబద్ధీకరించి త్వరితగతిన దర్శనాలు కలగడానికి
ముందస్తు చర్యలు తీసుకున్నారు. కాగా సోమవారం సందర్భంగా రాజరాజేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలతో పాటు లింగార్చన కార్యక్రమాలను వైభవోపేతంగా నిర్వహించినట్లు ప్రధాన అర్చకులు అప్పల భీమశంకర శర్మ తెలిపారు. హరిహరల పూజలతో కార్తీక మాసం పవిత్రంగా మారిన భక్తులను ఆధ్యాత్మిక భావంలో ముంచెత్తుతుంది. దర్శనానికి విచ్చేసిన ఆమెకు ప్రత్యేక దర్శనాలు కల్పించి ప్రసాదాలను అందజేసిన అనంతరం స్వామివారి ఆలయ సన్నిధిలో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి సొంత డబ్బులతో అభివృద్ధి పనులు చేయించి బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న మాజీ సర్పంచుల ఆందోళనను ముందస్తు అరెస్టులు చేయించడం రాష్ట్ర ప్రభుత్వ దమన కాండకు నిదర్శనమని మాజీ సర్పంచుల పోరం ప్రతినిధి చాకయ్య రమేష్ అన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలనే డిమాండ్తో సోమవారం రోజున మాజీ సర్పంచులు తలపెట్టిన సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమాన్ని ముస్తాబాద్ మండలంలో అడ్డుకుని ముందస్తుగా అరెస్ట్ చేసి గృహ నిర్బంధంలో ఉంచారు. దీనిని మాజీ సర్పంచుల రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. శాంతియుతంగా తమ బిల్లులు చెల్లించాలని కోరుతూ హైదరాబాద్ వెళ్తున్న తమను పోలీసులు అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని ప్రభుత్వ దిగజారుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. అప్పులు చేసి మరీ అభివృద్ధి చేస్తే ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా ఉద్యమాలను అణచివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు చాకలి రమేష్, దమ్మ రవీందర్ రెడ్డి, అగ్రహారం లక్ష్మణ్, సరిత శ్రీనివాసరావు, గాండ్ల సుమతి, కృష్ణమూర్తి ఉన్నారు. వచ్చి మరి మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి మనం పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. కానీ మీరు పోలీస్ స్టేషన్ లో పెట్టినంత మాత్రాన మా ఉద్యమం ఆగది. మా పెండింగ్ బిల్లులు, ఎందుకంటే మేము భార్య పిల్లల యొక్క పుస్తకాలు కుదబెట్టి మరి ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకొని మేము తీసుకొచ్చి మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం గ్రామాలలో. మరి ఎందుకంటే గుంతమ కోరికలు కోరతలేము, మాకు పెన్షన్లు కావాలనో, మాకు అదనంగా ఇది కావాలనో, డబ్బులు కావాలని కోరతలేము. మేము పెట్టినటువంటి గ్రామాల్లో అభివృద్ధి చెందిన సుందరీకరణ చేసినటువంటి గ్రామాలకు పెట్టినటువంటి పెండింగ్ బిల్లులే మేము కోరుతున్నాము. మా బిల్లులు మాకు ఇప్పించి మరి మాకు ఇప్పటికైనా ప్రభుత్వం కనువిప్పు కలిగి మా బిల్లు పెండింగ్ బిల్లులు ఇప్పిస్తారని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఈ అక్రమ అరెస్టును మేము రాజన్న సిరిసిల్ల జిల్లా తాజా మాజీ సర్పంచుల తరఫున, జేఏసీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ అక్రమ అరెస్టును.
కమిటీ పిలుపు మేరకు జిల్లా జేఏసీ కమిటీ పిలుపు మేరకు మా రావాల్సిన పెండింగ్ బిల్లులు 2019 నుండి 2024 వరకు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లుల కోసం మేము శాంతియుతంగా రిలే నిరారదీక్ష చేయడం జరిగింది. కార్యదర్శి దగ్గరికి వెళ్లి పెడితే కలెక్టర్ దాకా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్లి పెడితే ముఖ్యమంత్రి గారి దాకా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయ్యా మా సమస్యలు ఇవి ఉన్నాయి, మాకు ఇంత పెండింగ్ బిల్లులు రావాలి, ఆ గత ప్రభుత్వం ఇట్లా మాకు మోసం చేసింది, ఈ ప్రభుత్వాన కనువెప్పు కరిగి మాకు బిల్లులు ఇప్పి ఇవ్వని చెప్పి మేము మొట్టమొదట మేము రోడెక్కి ధర్నా చేయడం లేదు, వినతి పత్రాలు ఇచ్చి మర్యాదపూర్వకంగానే మేము అందరినీ కలవడం జరిగింది. అయినా ఈ ప్రభుత్వం వచ్చి సుత 11 నెలలు గడుస్తున్న సుత నిమ్మకు నీరెత్తనట్టుగా మా బిల్లుల గురించి కానీ మా పైన ఒక సమీక్ష ఉద్యమాలకు కొత్త కాదు. మీరు ఎంత అక్రమ అరెస్టులు చేసి ఎంత ఉద్యమాన్ని మీరు అణగదొక్కాలనుకుంటే అంత ఉద్యమం ఉవ్వెత్తున లేచి మా సర్పంచులు బిల్లులు వచ్చేంత వరకు సుత మేము కొట్లాడి జేసీ పక్షాన కొట్లాడతామని చెప్పి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. అరెస్ట్ చేసిన హైదరాబాద్ అరెస్ట్ చేసిన సర్పంచులు అందరిని వెంటనే విడుదల చేసి ఖచ్చితంగా మాకు పెండింగ్ బిల్లుల మీద సమీక్ష సమావేశం పెట్టి మీరు కలెక్టర్ ద్వారా కానీ ఇంకా మిగతా అధికారుల ద్వారా మా రికార్డ్స్ తెప్పించుకొని వెంటనే బిల్లులు ఇవ్వాలని చెప్పి రాజన్న సిరిసిల్ల జిల్లా జేఏసీ పక్షాన ముస్తాబాద్ మండల సర్పంచులందరి పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదని చెప్పి మేము కోరుతున్నాం. లేని వేడల మాత్రం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా శాఖ పిలుపు మేరకు ముందు ముందు భవిష్యత్ కార్యాచరణ సుదా మేము నిర్ణయించుకొని మా అత్యంత వరకు ఐకమత్యంతో కొట్లాడతామని చెప్పడం జరుగుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల బియ్యం సేకరణ సక్రమంగా జరగక 10 సంవత్సరాల పరిపాలన రాష్ట్ర ప్రభుత్వంపై 11,000 కోట్ల భారం మోపిందని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్ది రైస్ మిల్లర్ల నుంచి రికవరీ చేస్తూ ఆర్ఓఆర్ ద్వారా కొత్త విధానంలో రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తున్నామని, ధాన్యం సేకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులు అధైర్యపడవద్దని అన్నారు. కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన సొసైటీ చైర్మన్లు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగుతుందని అన్నారు. కార్యక్రమంలో విండో చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి, తలారి నరసింహులు కార్యకర్తలు ఉన్నారు. మాట్లాడి ఈ రోజు నుండి కొనుగోలు ప్రారంభం చేయడానికి అంగీకరించినారు. వరి ధాన్యం కొనుగోలు అంశంలో మరి ఈ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, మరి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ట్యాక్స్ చైర్మన్లు ఈ ప్రభుత్వంపై గుర్తజల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. గత ప్రభుత్వం కూడా మరి నవంబర్ 5 నుంచి 10 మధ్యలోనే వరి కొనుగోలు కేంద్రాలు ధాన్యం సేకరణ జరుగుతూ ఉండే, మరి అనుకోకుండా ఈ వర్షాల వల్ల కావచ్చు, మరి రైతులకు పంట తొందర 20 రోజుల ముందుగానే వచ్చింది. ఎప్పుడైనా దీపావళి తర్వాతనే కాంటలు స్టార్ట్ అవుతూ ఉండే, కానీ 20 రోజుల ముందు వచ్చేసరికి మరి రైస్ మిల్లకు ఆర్ఓ ప్రకటించే అంశంలో కొద్ది లేట్ అయిందని ప్రజలు గ్రహిస్తున్నారు. కానీ నిర్ణీత సమయంలోనే కొనుగోలు కేంద్రాలు ధాన్యం సేకరణ కార్యక్రమం ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. మరి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఏవైతున్నాయో, 10 సంవత్సరాలుగా రైతుల నుంచి సేకరించినటువంటి ధాన్యాన్ని మరి రైస్ మిల్లకు ఆర్ఓ ద్వారా ఇచ్చే, మరి ధాన్యంకి సంబంధించినటువంటి బియ్యం సేకరణ ఏదైతే ఉందో తిరిగి ఆ సేకరణలో గత ప్రభుత్వము విఫలం చెందిందని చెప్పక తప్పదు. మరి 10 సంవత్సరాలు రైస్ మిల్ల నుంచి రావాల్సినటువంటి 11,000 కోట్ల రూపాయలటువంటి ధాన్యం సేకరణ అంశం ఒక కారణమైతే, గత కాలంలో ప్రభుత్వ కాలంలో మరి అకాల వర్షాల వల్ల కానీ వడగళ్ళ వాన వల్ల కానీ రైతాంగానికి నష్టం జరిగితే ఏ ఒక్కనాడు కూడా రైతులను ఆదుకున్న పాపన పోలేదు. ప్రజాభవన్ సమర్పించిన ఫిర్యాదులకు సంబంధిత అధికారులు కంప్యూటరైజ్ చేసి సత్వరమే పరిష్కారం చూపాలని అదనపు కలెక్టర్ కీమ నాయక్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం రోజున నిర్వహించిన ప్రజావాణి సందర్భంగా అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో 122 దరఖాస్తులను స్వీకరించారు. ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించిన దరఖాస్తులు రాగా ఉపాధి కల్పన, మున్సిపల్, డిఆర్డిఓ, ఎంపీడీఓ, విద్యాశాఖకు సంబంధించి మిగతా దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు ప్రజావాణిలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు.
మత్తు పదార్థాల అనుమానితులను ప్రత్యేక కిట్లతో పరీక్షలు నిర్వహిస్తున్నామని ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ లో గంజాయి మత్తు పదార్థాలు స్వీకరిస్తున్న అనుమానితులను యూరిన్ నమూనాలు సేకరించి పరీక్షలకు పంపినట్లు వివరించారు. స్నేహాలకు లోనైన యువత రహస్యంగా గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను స్వీకరించి నేరాలకు కూడా పాల్పడుతున్నారని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో వీటిని విచారణ కోసం ప్రత్యేకంగా అబాన్ పేరిట కిట్లు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. బానిసలుగా మారిన వారు 6 నెలల వరకు ఈ ప్రత్యేక కిట్ల ద్వారా పరీక్షలు చేసి నేరాన్ని నివారించేందుకు వినియోగిస్తామని వివరించారు. ఇలాంటి వారిపై తల్లిదండ్రులు కూడా ప్రత్యేక దృష్టి సారించి సమాచారం అందించాలని ఎస్ఐ గణేష్ కోరారు. ముస్తాబాద్ మండల ప్రజలందరికీ పోలీస్ వారి సూచన, ఇంతకుముందు డ్రగ్స్ వాడుతుంటారు గంజాయి వాడుతుంటారు అంటే వాళ్ళు రెడీ హ్యాండ్గా దొరికితే కానీ వాళ్ళ దగ్గర గంజాయి వాడినట్టు మనకు అమ్మేటప్పుడో కొనేటప్పుడో తాగేటప్పుడో రెడీ హ్యాండ్గా పట్టుబడినప్పుడు మాత్రమే వాళ్ళు గంజాయి తాగినట్టు వాళ్ళని కేసులు చేసి జైలు పంపించేది, లేకపోతే నా స్టూడెంట్స్ వాళ్ళు ఉంటే కౌన్సిలింగ్ చేసేది. అట్లా గంజాయి తాగే వాళ్ళను గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకున్నాము. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే మన రాజన్న సిరిసిల్ల జిల్లాకి గౌరవ ఎస్పీ గారు ఈ గంజాయి డ్రగ్స్ సంబంధించిన కిట్స్ కొన్ని తెప్పించడం జరిగింది. ఇప్పుడు వీటి ద్వారా మన ముసావద పొల్యూషన్లో కూడా ఉన్నాయి, వీటి ద్వారా కొంతమందికి డ్రగ్స్ తీసుకుంటున్నారు గంజాయి తీసుకుంటున్నారు అనే అనుమానం వచ్చిన కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చేసి వాళ్ళకి టెస్టులు చేయడం జరిగింది ఈరోజు. అదేవిధంగా ఇంకెవరన్నా మీ ఊళ్ళో గంజాయికి బానిస అయ్యారు గంజాయి తాగుతున్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళను మీ పేరు బయటకు రాకుండా తీసుకొచ్చి విచారణ చేసి అవసరమైతే డ్రగ్స్ ఈ వాడడం లేదనేది ఈ కిట్ ద్వారా తెలుసుకుంటాం. జస్ట్ ఈ కిట్ ఏంటంటే అత్యంత కఠినమైన శిక్షలు ఉంటాయి, దీంట్లో కోర్టులు కూడా కనికరం అందుకుపోయి వీళ్ళ వల్ల కుటుంబాలు ఊళ్ళు తల్లిదండ్రులన్న గౌరవము భార్య పిల్లలున్న చెల్లె అక్కజల్లన్న అన్ని వాయు భాషలు మర్చిపోతున్నారు కాబట్టి దీనిపైన కఠినమైన శిక్షలు ఉన్నాయి. కోర్టులు కూడా అంతే కఠినంగా శిక్షలు విధిస్తున్నాయి. సుమారు కనీసం 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వరకు శిక్షలు పడతాయి ఈ నేరం రుజువు అయినప్పుడు. కాబట్టి దీని పట్ల యువత కొంత గంజాయికి దూరంగా ఉండాలి, తల్లిదండ్రులు కూడా యువత ఏం చేస్తున్నారు అనేది కొంచెం గమనిస్తూ ఉండాలి. ఈ స్కూళ్ళలో కాలేజీలలో చిన్న వయసులో ఉన్న మైనర్ పిల్లలు కూడా దీని డ్రగ్స్కు గంజాయికి అలవాటు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో రీసెంట్గా చూసాం కొన్ని కొన్ని స్కూళ్ళ వరకు వ్యాపించింది. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా నా అమ్మాయి అబ్బాయి అని తేడా లేకుండా, స్కూల్ పిల్లలు చిన్నపిల్లని తేడా లేకుండా అందరూ ఏం చేస్తున్నారు, ఏ టైంకు పడుకుంటున్నారు, ఏ టైంకు బయట తిరుగుతున్నారు, వాళ్ళు ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు అనేది గమనించి వాళ్ళ పిల్లల మీద వాళ్ళ పిల్లల కెరీర్ మీద దృష్టి పెట్టాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లా కేంద్రంలో అమృత రూపాయి మిషన్ లో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వ వాటా కింద నిధులు విడుదల చేశారు. అమృత 2.0 స్కీమ్ లో భాగంగా పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కరీంనగర్ నగర అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ చాద్ బాజ్పేయి, జిల్లా అధికారులు ఉన్నారు. మరి ఓం దేవీం వాచమరేంత దేవాస్థామి స్వరూప అశో వదంతి తానో మంద్రేశ ముహూర్త దుహాన ధేనుర్వా గస్మాను ప్రతిష్ఠతైత అయం ముహూర్త సుముహూర్తోస్తు ఓం ద్రవంతే రాజాభరణో ద్రవంతే బృహస్పతి ద్రవంత రాష్ట్ర ఇంద్రజ్య అమృత పనుల్లో అది నిధులు విడుదల చేసింది, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. కాబట్టి అందరం కలిసిమెలిసి దీన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇదొక మేరగా చెప్పినట్టు స్మార్ట్ సిటీ నిధుల్లో భాగంగా దాదాపు 18 కోట్ల రూపాయలను పైలట్ ప్రాజెక్టు, దాదాపు 5 డివిజన్లలో 24 అవర్స్ వాటర్ ఇచ్చేందుకు ఇలా కార్పొరేషన్ మేయర్ గారి ప్లస్ గౌరవ పాలకవర్గ సభ్యులు ఇవాళ ఇవ్వడం చాలా సంతోషం. కాబట్టి నేను ఫస్ట్ ఫేజ్ 50 కోట్లు ఇచ్చిన, సెకండ్ ఫేజ్ 2,99,000 కోట్లు ఇచ్చిన సెకండ్ ఫేజ్. కాబట్టి మంచి బడ్జెట్ కేవలం అంబేద్కర్ కోసం మాత్రమే ఇస్తున్నాం మనం. కాబట్టి ఇంత పెద్ద బడ్జెట్ ఒక పథకానికి 2,99,000 కోట్లు ఒక పథకానికి అంటే మామూలు విషయం కాదు, ఒక రాష్ట్ర బడ్జెట్ అంతే. కాబట్టి వాటి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకే వేదిక మీద
కాంగ్రెస్ పార్టీ బీజేపీ మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకులనంటే ప్రజలకు ఎవరు కూడా ఏ ప్లాట్ఫామ్ మీద ప్రజలు ఎవరు ఏ ప్లాట్ఫామ్ గెలిచినా కూడా అంతిమంగా మేమందరం చేసేది ప్రజాసేవ కోసం భావన సునీల్ గారు మేయర్ గారు ఒక వ్యాల్యూ పాయింట్ పెట్టారు మేమందరం మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్ ఎన్నిక కాబట్టి మేమందరం ఉండగా సో ఆ మున్సిపాలిటీ ఉప్పు తిన్న వాళ్ళం మేమందరం ఉండగా సో ఈ ప్రజలకు మమ్మల్ని ప్రజలు మమ్మల్ని ఒక స్థానిక సంస్థల గెలిపించారు కాబట్టి ఈ నగరానికి మేము చేయాలని ఒక తపనతో ఉన్న వ్యక్తులు మేమందరం ఉండగా స్థానిక సంస్థల నుంచి వచ్చినాం కాబట్టి డెఫినెట్గా కరీంనగర్ స్థానిక సంస్థలు మాకు మున్సిపల్ కార్పొరేటర్గా మమ్మల్ని ఎన్నిక పెట్టారు ఈరోజు మేము ఒకప్పుడు రాష్ట్ర మంత్రిగా ఉన్నా ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కానివ్వండి మేయర్గా ఉన్న సునీల్ రావు గారు కానీ ఇప్పుడు మేము అందరంగా ఆ మున్సిపల్ కార్పొరేటర్గా మేము వచ్చిన వాళ్ళు సో ఈ నగర ప్రజలు ఎన్నిక కావడం కాబట్టి ఈ నగరానికి డెఫినెట్గా మేము పనిచేయాలి అంతిమంగా ఈ నగరానికి ఒక పని చేయాలి ఉద్దేశంతో అందరం కూడా ఆ కంకణబద్ధ ఉన్నాం కాబట్టి రాజకీయాల్లో కేసీఆర్ కేటీఆర్ కుటుంబాన్ని చూసి అసహనం వేస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. బోయిన్పల్లి మండలం వరదవేలి గ్రామంలోని దత్తాత్రేయ ఆలయానికి మిడ్ మ్యారేజ్ డ్యామ్ లో భక్తులు వెళ్లేందుకు తన ఎంపీ నిధులతో బోటును అందజేశారు. బోటు వద్ద జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాదవ్ కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. వారు మాట్లాడుతూ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకునేందుకు డ్యామ్ లో నుండి వెళ్లేందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వారి సౌకర్యార్థం ఎంపీ నిధులతో ప్రారంభం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయశీల, మండల అధ్యక్షుడు గురి రవీందర్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. దత్తాత్రేయ స్వామి సమాధి నైవేద్యే స్వస్తిశ్రీకృతిరామసంవత్సరే దక్షిణాజనేశ్వరం సమర్పయామి కుంకుమ గురుదత్తహారతి పూజయాన్ భగవాన్ సర్వా దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా కర్మర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు ఇక్కడ ఈ వరదవెల్లి దత్తాత్రేయ స్వామి వారికి ఇక్కడ పరిస్థితులు చూసి ఈ యొక్క వర్షాలు ఈ నీళ్లు ఉండడం వల్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు మరియు బండి సంజయ్ కుమార్ గారు ఈ సందర్భంగా ఈ బోటు ప్రారంభోత్సవానికి ఇక్కడికి ఇచ్చిన సందర్భంగా ఇక్కడ మాట ఇచ్చిన ప్రకారం నిలబెట్టుకొని ఈరోజు బోటు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారికి భారతీయ జనతా పార్టీ మరియు బోయిన్పల్లి మండల పక్షాన మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. బోయిన్పల్లి మండలం వరదవల్లి గ్రామంలో గల పురాతన ఆలయం ఒక చరిత్ర కలిగినటువంటి ఒక పవర్ఫుల్ క్షేత్రమైనటువంటి దత్తాత్రేయుల వారి మందిరానికి సంబంధించి పౌర్ణమి సందర్భంగా జాతర జరుగుతూ ఉంటుంది. ఈ జాతరకు కరీంనగర్ జిల్లాతో పాటు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి చాలామంది వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం ఉంటారు. ఇక్కడ బోటింగ్ సౌకర్యం కల్పించాలని చెప్పి ఒక ఆలోచన వాళ్ళు తీసుకోవడం జరిగింది. వెంటనే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలోని ఎంపీ నిధుల నుంచి రోజు ఒక బోట్ను ఈ గ్రామానికి ప్లస్ దేవస్థానానికి ఇవ్వాలని చెప్పి నిర్ణయించి దానికి సంబంధించి 10 లక్షలు చూపించుకోవడం మనం శాంక్షన్ చేయడం జరిగింది. దాని దృష్టిలో ఉంచుకునే ఈరోజు ఆ బోటును ప్రారంభించడానికి రావడం జరిగింది. కాబట్టి మినిమం ఛార్జెస్ అని బోటు మెయింటెనెన్స్ కోసం మినిమం ఛార్జెస్ అని ఏదో బోటు పెట్టమని చెప్పి దీన్ని కమర్షియల్గా వాడి ప్రజల నుంచి వసూలు చేసే ప్రయత్నం కాకుండా మినిమం ఛార్జెస్ పెట్టి బోట్ మెయింటెనెన్స్ కోసం మాత్రం వసూలు చేసి డబ్బులు తీసుకొని మిగతా ఉచితంగా అంటే ప్రతి ఒక్కరికి తన స్వామివారిని దర్శించుకోవాలనే అర్థంతో చాలామందికి ఉన్నది. కానీ పోలేని పరిస్థితి ఇటువంటి పరిస్థితులు అందరికీ స్వామివారి దర్శనం ఉండాలని చెప్పి స్వామివారి ఆశీర్వాదం అందరూ కూడా అని చెప్పి ఆలోచనతో ఈ బోటింగ్ సౌకర్యం కల్పించడం జరిగింది. తప్పకుండా దేవాలయ అభివృద్ధి కూడా నా వంతు తప్పకుండా సహకరిస్తుంది. ఉపాధ్యాయుల సర్దుబాటు అసంబంధంగా జీవో నంబర్ 25 విరుద్ధంగా చేపట్టడం ద్వారా జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతుందని ఉపాధ్యాయ ఐక్యవేదిక నాయకుడు ఎంఆర్సీ ముందు నిరసన వ్యక్తం చేశారు.
వివిధ సంఘాల జిల్లా బాధ్యులు నష్టపోయిన ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా తమ అభ్యర్థులను జిల్లా కలెక్టర్ రౌదవి ప్రాజ శ్రీనివాస్కు తెలిపామని పేర్కొన్నారు. ఉపాధ్యాయ ఐక్య కార్యాచరణ వేదిక రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన సర్దుబాటు చేసిన ప్రక్రియను పునరాలోచించి జీవో నెంబర్ 25 ప్రకారం నియమాలను అనుసరిస్తూ సర్దుబాటు చేయాలని జిల్లా కలెక్టర్ను కోరారు. లేని ఎడల జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఐక్య వేదిక సమన్వయకర్తలు వంగ తిరుపతి, కట్కూరి ముఖేష్, ఎడ్ల శ్రీ చైతన్య, తాటికొండ సంజీవ్ కుమార్, పుష్పల శ్రీనివాసాచారి, కోరప్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కంటే జూనియర్ టీచర్స్ వితింద మండలంలో ఉంచి సీనియర్ టీచర్ అయినటువంటి నన్ను వేరే మండలానికి పంపించారు. ఈ ఐక్య వేదిక ద్వారా నేను ఒకటే కోరుకుంటున్నాను, తిరిగి నా మండలాన్ని చందుర్తి మండలంలో నన్ను అడ్జస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఉపాధ్యాయుల ఐక్యత వర్ధిల్లాలి. జరిగినటువంటి మొన్న తేదీ 26/10/2024 రోజున సర్దుబాటు ఉన్నటువంటి అంటే సర్దుబాటు ఉన్నటువంటి ఉపాధ్యాయులను అసంపూర్తిగా అసంబద్ధంగా సర్దుబాటు చేసినటువంటి తీరును జిల్లా యంత్రాంగం, జిల్లా విద్యాశాఖ యంత్రాంగం సర్దుబాటు చేసినటువంటి తీరును ఇలా ముక్త కంఠంతో ఉపాధ్యాయ కార్యాచరణ సమితి ద్వారా 13 మండలాలలో మండల విద్యా వనరుల కేంద్రం వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అన్ని సోదర సంఘాల నాయకులతోని బాధితులతోని మనం రాజన్న సిరిసిల్లలో చూసినట్టుంటే 238 మంది ఎక్సెస్ టీచర్స్ సర్ప్లస్ టీచర్స్ ఉన్నప్పటికీ కూడా కేవలం 77 మంది మాత్రమే సర్దుబాటు చేసి ఆ సర్దుబాటులో జీవో నెంబర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 25లో దానికి అనుగుణంగా కాకుండా దానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేసినటువంటి తీరును మేము విమర్శిస్తున్నాము. దానికి ముఖ్య కారణం ఏంటంటే జీవో నెంబర్ 25 ఏం చెప్తుందంటే ఎక్సెస్ ఉన్నటువంటి అంటే పాఠశాలలో విద్యార్థులు లేనటువంటి ఉపాధ్యాయులను విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలకు షిఫ్ట్ చేయాలి, సర్దుబాటు చేయాలి. దానికి అనుకూలంగా కొన్ని నియమాలు కూడా 25 జీవోలు వివరించడం జరిగింది. వితిన్ ద కాంప్లెక్స్ అండ్ వితిన్ ద మండల్ లేదా నియర్ ద మండల్. అలా కాకుండా కొన్ని స్కూళ్ళల్లో ఎగ్జాంపుల్ చెప్పినట్టుంటే వేమనాడ మండలంలో తిట్టగుంటపల్లిలో 3 టీచర్స్ 62 మెంబర్స్ ఉన్నారు, అయినప్పటికీ కూడా అక్కడ ఒక టీచర్స్ను తీయడం జరిగింది. అంటే ఇవన్నింటినీ మళ్ళీ పునఃపరిశీలించి మరొకసారి ఈ సర్దుబాటు ప్రక్రియను జిల్లా విద్యాధికారి గారు మరియు జిల్లా గౌరవ కలెక్టర్ గారు మళ్ళీ పునఃసమీక్షించి చేయాల్సిందిగా మన చందుతి మండల ఐక్య వేదిక ద్వారా, ఉపాధ్యాయ ఐక్య వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తామన్నాం. ఇవి ఈనాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరూ నమస్కారం.